అందరికీ నమస్కారం. మనకి ఆంధ్రులకి గోంగూర అంటే చాలా ప్రీతి. ముఖ్యంగా గోంగూర బాగా వండుకుని వేడివేడి అన్నంలో తెల్లటి అన్నంలో వెన్న పోసేసుకుని పక్కనే ఊరు మిరపకాయలు పెట్టుకుని గోంగూరతో పాటు అవి నంచుకుంటూ తింటుంటే చెప్పటానికి వర్ణనాతీతం అంటూ ఉంటారు. అంచేత ఈ గోంగూర అనేది చాలామంది ఇట్లా రుచికరంగా పచ్చడి చేసుకు తింటాం, కానీ వంటల్లో కానీ గోంగూర ఎక్కువ వాడుతూ ఉంటే కొంతమంది రెగ్యులర్గా గోంగూర తినటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయని అంటూ ఉంటారు. చర్మవ్యాధులు ఎక్కువ అవుతాయని గోంగూర తింటే, ఆస్తమా ఎక్కువ అవుతుందని, కీళ్ళ నొప్పులు ముఖ్యంగా గోంగూర ఎక్కువ తింటే వాతం చేసి నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయని, ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మానేయండి గోంగూర వాడకూడదని చాలామంది పెద్దలు అంటుంటారు. డాక్టర్స్ కూడా చాలామంది గోంగూర మానేయమని సలహా ఇస్తూ ఉంటారు. మరి సత్యనారాయణ రాజు అయితే రెగ్యులర్గా గోంగూర ప్రతినిత్యం వాడుకోమని చెప్తూ ఉంటా. అసలు గోంగూరకి అట్టడి దోషాలు లేవు. మీరు చర్మవ్యాధులున్నా, కీళ్ళ నొప్పులున్నా, ఆస్తమా ఉన్నా, మీకు అలర్జీలున్నా, ఇవన్నీ రాకుండా మీరు గోంగూర తినొచ్చండి. గోంగూర చాలా మంచిది. అందుకని ఆకుకూరలు ఏది వండుకుంటున్నా మీరు నిత్యం ఆకుకూరల్లో కాంబినేషన్ గోంగూర వేస్తుండండి. గోంగూరలో ఉండే న్యాచురల్ పులుపు ఉప్పు లేని లోటు లేకుండా ఆకుకూరలు ఈజీగా తినేటట్టు చేస్తాయి. గోంగూర మీరు పాలకూర వండండి, తోటకూర వండివ్వండి, చుక్కకూర వండివ్వండి, ఇంక ఏదన్నా మెంతికూర ఇట్లా ఏది వండుతున్నా అందులో గోంగూర కొంచెం వేస్తూ ఉంటే మీకు ఆ వండినప్పుడు ఉప్పు ఎక్కువ వేయకుండా తక్కువ ఉప్పుతోనే టేస్ట్ వచ్చే మెకానిజం గోంగూర వల్ల ఉంటుందన్నమాట. ఆ పులుపుకుండే టెక్నిక్ అదనమాట. మన నాలికి ఉప్పు ఎక్కువ లేకపోయినా తినగలిగేటట్టు ఈజీ అనిపిస్తుంది అనమాట ఇది. అందుకని రెగ్యులర్గా గోంగూర నేను వండుకు తినమంటాను సహజంగా. ఈ గోంగూర తింటే ఎందుకు అలర్జీలు వస్తాయంటే, చాలామంది గోంగూర విడిగా వండుకున్నప్పుడండి పులుపు ఎక్కువ కదండి, అచ్చంగా గోంగూర ఉన్నప్పుడు ఆ పులుపు ఎక్కువ వల్ల ఆ పులుపుని న్యూట్రలైజ్ చేయాలంటే పళ్ళు పొలిసిపోతాయి. ఆ పళ్ళు పులుపు ఆ తీపు తగ్గించి నోటి కమ్మదానం రావాలంటే ఆ పులుపు న్యూట్రలైజ్ చేయడానికి సాల్ట్ ఎక్కువ వేస్తారండి. ఏ ఆకుకూర వండినా సాల్ట్ తక్కువ పడుతుందండి. ఇది మగవారికి తెలియదు, పెద్దగా వంటల అనుభవం లేని వారికి తెలియదు. మీరు కందిపప్పు అంత వండి ఒక అరకేజీ ఉడికిన తర్వాత కందిపప్పులో టేస్ట్ కోసం ఉప్పు వేయమంటే ఇంత వేయాల్సి వస్తుంది ఉప్పు. అదే అరకేజీ ఆకుకూర వండి టేస్ట్ కోసం ఉప్పు వేయమంటే ఇంత ఉప్పు వేస్తే ఆకుకూరలో టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. కందిపప్పులు వేసినంత ఉప్పు ఆకుకూరలు వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది. ఆకుకూరలు వేసినంత ఉప్పు కందిపప్పులు వేస్తే ఉప్పు చాలదు, అసలు వేయలేదంటాం. అంటే చూడండి అంత తేడా ఉంటుంది. ఆకుకూరలో సహజంగా సాల్ట్ కొంచెం వేస్తే టేస్ట్ వచ్చేస్తాయి. అన్నిటికంటే సాల్ట్ ఎక్కువ పడేటట్టు చేసేటట్టు చేసేది ఆకుకూర, ముఖ్యంగా గోంగూర. ఇది ఒకటే ఒక ఆకుకూర ఎక్కువ సాల్ట్ పడుతుంది. గోంగూర ఉన్నప్పుడు అందులో ఉండే పులుపుకి మీరు ఉప్పు వేసినప్పుడు ఎంత ఉప్పు వేస్తారు. గోంగూర పచ్చడి కూడా సరే ఉప్పు బాగా ఆవకాయలకి వేసినట్టు ఎక్కువ ఉప్పు వేస్తే కానీ గోంగూరలో పులుపు తగ్గి గోంగూర పచ్చడి కూడా బాగుండదు, నిలవ ఉండదు అన్నమాట. అందుకని ఈ ఆకుకూరలకి పడనంత సాల్టు గోంగూరకు పడుతున్నది. ఆ గోంగూర పట్టినప్పుడు కూడా నిలవ పచ్చడి ఉప్పు ఎక్కువ పడుతుంది. అందుకని గోంగూర ఎక్కువ తిన్నప్పుడు మనుషులకి తేడాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే అందులో ఉన్న సాల్ట్కి అని ఎవరూ తెలుసుకోకుండా గోంగూర మీద నిందేస్తున్నారు. ఇప్పుడు గోంగూర వండుకు తిన్నాం, నెక్స్ట్ డేకి వాపులు ఎక్కువ అవుతాయి, కొంతమందికి దద్దుర్లు వస్తాయి, కొంతమందికి దురదలు వస్తాయి, కొంతమంది కీళ్ళ నొప్పులు వస్తాయి, కొంతమంది ఒళ్ళు పట్టేస్తుందండి, కొంతమందికి ఆయాసం ఎక్కువ అవుతుంది. ఇలాంటి లక్షణాలు గోంగూర తిన్న నెక్స్ట్ డే కనపడతాయి. నెక్స్ట్ డే ఇలాంటి లక్షణాలు ఎవరికి వచ్చినా నేను బాగున్నాను, సడన్గా ఇంత తేడా వచ్చేసింది, ఏం తిన్నాను ఆ రాత్రి అని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే గోంగూర అని వస్తుంది. గోంగూర మీద నింద వేస్తున్నాం కానీ గోంగూర వండుకునే తీరులో సాల్ట్ ఎక్కువ పడుతుందని ఎవ్వరూ ఆలోచించట్లా. అందుకని సాల్ట్ లేకుండా గోంగూర వండుకునేటప్పుడు ఈ గోంగూరలో అలర్జీలు కలిగించే లక్షణాలు ఏమీ లేవు. నొప్పులు, దద్దుర్లు, వాపులు, ఒళ్ళు పట్టేయటం, ఆస్తమ ఎక్కువ అవటం, అసలు ఏ లక్షణాలు అందులో లేవండి. మేము ఉప్పు లేకుండా వండి పెడుతున్నాము, నేను 25 ఏళ్ళ నుంచి ఉప్పు లేకుండా గోంగూర ఎట్లా తినాలో వాటితో వంటలన్నీ డిజైన్ చేసి మేము కొన్ని లక్షల మందికి తినిపించాం. మరి ఇట్లాంటి చర్మవ్యాధులు, ఆస్తమాలు, అలర్జీలు, దద్దుర్లు, నొప్పులు, వాత లక్షణాలు ఉన్న వాళ్ళందరూ గోంగూర పెడితే కూడా
ఉప్పు లేకుండా వండినప్పుడు ఎవ్వరికీ తేడాలు రావట్లేదు. అంటే మీ అందరికి ఒకవైపే నాలెడ్జ్ ఉంది, రెండో వైపు లేదు. ఎందుకంటే మీరందరికి ఉప్పు వేసిన వంటలే తెలుసు. ఉప్పు లేకుండా తినే వంటలు మీరెవరు తినలా, మీరెవరు వండి గోంగూర ఎవరికి అట్లా పెట్టలా. నేను కొన్ని లక్షల మందికి తినిపించాను, వేల మందికి ఇట్లాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా గోంగూర మేము ఎక్కువగా వాడతామండి. వారంలో రెండు రోజులు గోంగూర పచ్చడి పెడుతుంటామండి ఉప్పు లేకుండా మేము. కానీ ఉప్పు లేకుండా కూడా టేస్ట్గా ఎట్లా చేయాలో మా టెక్నిక్స్ వేరుగా ఉంటాయి కదా. నేను అట్లాంటివన్నీ వంటల్లో చూపిస్తుంటాను యూట్యూబ్లో. అలాంటి వంటలు అనేక ఉన్నాయి, మీరు చూడండి. రోజు మేము ఇక్కడ అట్లా పెడుతుంటాం. అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చి కట్ చేసేస్తామన్నమాట. ఆ పులుపుని న్యూట్రలైజ్ చేయడానికి పచ్చి ఉల్లిపాయ ముక్కలు తినేవారు అట్లా వేసుకుంటే చాలా ఈజీ అవుతుందన్నమాట. అందులో వేరుశనగ పొడి, నువ్వుల పొడి ఎక్కువ వేసి మేము స్పెషల్గా గోంగూర పచ్చడి చేస్తామన్నమాట. టమోటాలు వేస్తాం ఇందులో. ఈ రకంగా చేసేసరికి అది ఉప్పు వేయకపోయినా సరే గోంగూరలో పులుపుని తగ్గించి ఈజీగా తినేటట్టు చేసేస్తాయి అన్నమాట. ఇక్కడ అందరూ అసలు కొత్తగా చేరుతారు కదా ఆశ్రమంలో. ఇప్పుడు 500 మంది ఉంటారు ఆశ్రమంలో, అడ్మిట్ అవుతారు ఒకేసారి. గోంగూర పచ్చడి పెడితే ఇంతకుమంది ఉప్పు వేసిన అలవాటు, ఉప్పు లేకపోయినా గోంగూర పచ్చడి ఈజీగా తినేస్తారు. ఇక్కడ గోంగూరని మేము పచ్చి శనగపప్పు నానపెట్టేసి గోంగూర ఉడికేటప్పుడు ఆ శనగపప్పు ఎక్కువ వేపించి అందులో సొరకాయ ముక్కలు వేసేసి వండుతాం. ఆ పులుపుకి సొరకాయ చప్పదనం, ఆ శనగపప్పు లాక్కునేసరికి చప్పదనం, పులుపు తగ్గి ఉప్పు ఎక్కువ లేకుండా అసలు వేయకుండా కూడా తినగలిగే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇట్లా వండితే. అంటే ఇలాంటి టెక్నిక్స్ మనకు తెలియాలి. అంచేత గోంగూరని అందరూ, ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళందరూ, మీకు అలర్జీలు వస్తున్నాయి, నొప్పులు వాతం ఎక్కువ అవుతున్నది అన్న వాళ్ళందరూ తినండి. కానీ ఉప్పు లేకుండా ట్రై చేయండి, మీకు ఎవ్వరికీ అవ్వదు. ఒకవేళ మీరు ఉప్పు లేకుండా తినలేకపోతే ఊరికింత చేమంత పెసరం చల్లుకోండి. తక్కువ ఉప్పుతో అయినా సరే అడ్జస్ట్ అవ్వండి, మీకు ఆ లక్షణాలు అసలు రావు. అలాంటి ఇరిటేషన్స్ లేకుండా మీరు సింపుల్గా గోంగూర తినచ్చు. అసలు దొంగ ఉప్పు అయితే నొప్పులు ఎక్కువైనా ఉప్పు వల్లే, ఆస్తమ ఎక్కువైంది ఉప్పు వల్లే, దద్దుర్లు దురదలు వచ్చేది ఇంత సాల్ట్ ఒకేసారి వెళ్తే ఇమీడియట్గా హిస్టమిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి సాల్ట్ వల్ల, ఇవన్నీ వచ్చేది సాల్ట్కి. దొంగ సాల్ట్ అనేది ఎవరు తెలుసుకోలేక అసలు దొంగను వదిలేసి దొరలను పట్టుకుంటున్నారు ఇక్కడ. అంచేత గోంగూర దొర సాల్ట్ దొంగ. అందుకని మీరు అసలు దాన్ని వదిలేసేయండి. ఈ గోంగూర నిత్యం అన్ని వంటల్లో, ఆకుకూరలో, అన్నిట్లో, వెజిటబుల్స్లో కూడా సందర్భాన్ని బట్టి వాడుకోండి. అనేక పోషకాలు గోంగూర ద్వారా మన శరీరానికి వెళ్ళి లాభాన్ని ఇస్తాయి తప్ప ఏమాత్రం హాని కలిగించవని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.